కడప నగర శివార్లలో చింతకొమ్మన దిన్నె మండలం పరిధిలోని భగత్ సింగ్ నగర్లో 3 రోజుల కిందట రెవెన్యూ అధికారులు అక్రమంగా కట్టడాలను ఇళ్లను కూల్చివేస్తారు. దినసరి కూలీ పనులకు వెళ్లి వస్తున్న దాంట్లో కూడబెట్టుకున్న సొమ్ముతో పాటు మరికొంత అప్పు చేసి ఇళ్లను నిర్మించుకున్నామని వాపోతున్నారు. అధికారులకు లంచం ఇచ్చే స్తోమత తమకు లేదని కాలనీకి చెందిన పేదలు మొరబెట్టుకున్నారు. చివరకు చేసేదేమీ లేక ఇల్లు కూల్చివేతకు గురైన ఓ యువతి కడప కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగింది. అనారోగ్య పరిస్థితులలో తన తల్లి దినసరి కూలీకి వెళ్లి సంపాదించిన డబ్బుతో పాటు తాను తిరుపతిలో ప్రైవేటు ఉద్యోగం చేసి రెవెన్యూ అధికారులకు లంచం ఇవ్వడానికి తనకు భిక్షం వేయాలంటూ వినూత్నంగా ధర్నాకు దిగింది. పోగు చేసుకున్న డబ్బుతో ఇల్లు కట్టుకున్నామని, కేవలం లంచం ఇవ్వలేదన్న కారణంగా తమ ఇళ్లను కూల్చివేశారని ఆరోపిస్తున్నారు. తర్వాత అప్పటి నుండి డిగ్రీ వరకు చదివాను. డిగ్రీలో కూడా మా అమ్మ అమౌంట్ పంపించలేక నేను పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకుంటున్నాను సార్ తిరుపతిలో. తర్వాత డిగ్రీ తర్వాత స్టడీ స్టాప్ చేసేసి నేను జాబ్ చేశాను సార్. 8 సంవత్సరాలు కష్టపడి నేను 2012లో నేను అయిపోయింది సార్ డిగ్రీ. తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కష్టపడి నేను ఇంత అమౌంట్ కూడా పెట్టుకొని నేను ఇల్లు స్టార్ట్ చేశాను సార్. ఇది కూడా ఒకేసారి కాదు, ఒకసారి గులాబీ వేసి స్టాప్ చేసేసాము, తర్వాత పిల్లర్స్ వేసి స్టాప్ చేసేసాము, గోడలు కట్టి ఇలా అప్పుడప్పుడు ఒకేసారి కాకుండా అప్పుడప్పుడు మేము వర్క్ చేసుకున్నాం సార్ అక్కడ. ఇంకా లంచం ఇచ్చే స్థోమత అయితే మాకు లేదు. మేము ఇంకా స్లాబ్ వేసుకోవాలని కొన్ని గోడలు కట్టాల్సి ఉంటాయి, అవి కట్టడానికి